ఎస్ జాడి జరిగిందని మేము కూడా విన్నాం, టీవీలో చూసాం. ఎవరి మీద దాడి జరిగినా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యంలో. అయితే దాడి జరిగింది కాబట్టి ఇక తెలుగుదేశం వాళ్ళంతా కూడా ఇక జగన్మోహన్ రెడ్డి గారు దాడి చేయించాడు, వైసీపీ కార్యకర్తలే దాడి చేయించారు అనేటువంటి మాటలు మాట్లాడడం అనేది సమంజసం కాదు. ఎవరు దాడి చేసినా అది తెలుగుదేశం వారి మీద దాడి చేసినా లేకపోతే మరొక పార్టీ మీద దాడి చేసినా దాన్ని ఖండించవలసిందే, దాని మీద యాక్షన్ తీసుకోవలసిందే. దాని మీద కంప్లైంట్ ఇస్తే ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది, దాని మీద యాక్షన్ తీసుకుంటుంది ప్రభుత్వం, పోలీసు యంత్రాన్ని కూడా తీసుకోవాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తప్ప దున్నపోతు ఈనింది అనగానే కట్టేయమన్నట్టుగా ఆయన మీద దాడి జరగంగానే అది వైసీపీ కార్యకర్తల దాడిని చంద్రబాబు నాయుడు గారు వచ్చి పలకరిస్తారు, లోకేష్ బాబు గారు ఏమో గందరగోళం చేస్తారు. అదేమంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ధర్నా చేస్తామని బయలుదేరారు. మీ మీద దాడి జరిగితే మీరు కంప్లైంట్ చేయాల్సింది పోలీసులకు తప్ప ముఖ్యమంత్రి గారి దగ్గర కాదనే విషయాన్ని దయచేసి గమనించాలి. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం, ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకుంటారు. నేను పోయినసారి కంప్లైంట్ ఇచ్చాను ఎవరు యాక్షన్ తీసుకోలేదు అనేటువంటి మాట కూడా మాట్లాడుతున్నారు. పోయినసారి కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకోవడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తారు, అది ఫాల్స్ కంప్లైంటో కరెక్ట్ కంప్లైంటో విచారణ చేయవలసినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంటుంది తప్ప మరొకటి కాదు. ఒకవేళ పోలీస్ యంత్రాంగం మీద మీకు విశ్వాసం లేకపోతే యూ గో టు ది కోర్ట్, అంతే తప్ప చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలనే ప్రయత్నం చేస్తే చూస్తూ సహిస్తూ ఈ ప్రభుత్వం ఊరుకోదనే విషయాన్ని కూడా దయచేసి గమనించాలి మనం చేస్తున్నాం. దాంతోపాటు నాకు చాలా చిత్రం అనిపించింది ఇవాళ నిన్న మన రమేష్ కుమార్ గారు గోదావరి జిల్లాలో ఒక సర్పంచి నామినేషన్ వేసినటువంటి సర్పంచ్ యొక్క భర్త ఊరేసుకు చనిపోయాడు అంట, అంతేనా? ఊరేసు చనిపోతే ఆయన పరామర్శించడానికి వెళ్ళాడు. నాకేం ఇదేంది, ఇట్ ఈస్ సర్ప్రైజ్ థింగ్. కుక్క చేసే పని కుక్క చేయాలి, గాడి చేసే పని గాడి చేయాలి. ఎవరైనా ఏదైనా ఆత్మహత్య చేసుకుంటే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది నాట్ ఎలక్షన్ కమిషన్. ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది పోలీసులు. మరి ఎలక్షన్ కమిషన్ గారు వెళ్ళిపోయాడు, బాగా ప్రచారానికి బాగా అలవాటు పడుతున్నాడు, టీవీలో మీరు బాగా చూపిస్తున్నారు అనుకుంటా, అందుకని బాగా అలవాటు పడిపోయాడు. ఎక్కడ బాగా కెమెరాలు బాగా చూపిస్తారో అక్కడికి పరిగెత్తికి వెళ్ళిపోయేటువంటి పిచ్చిలో పడిపోయినాడు ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ గారు. ఒక సర్పంచి అభ్యర్థిగా నామినేషన్ వేయటానికి ప్రయత్నం చేసి వేసిన తర్వాత వారి భర్తో లేకపోతే వారి బంధువులో ఎవరిని ఆత్మహత్య చేసుకుంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు, కేసు పెడతారు, యాక్షన్ తీసుకుంటారు. అంతే తప్ప ఎలక్షన్ కమిషన్ గారు వెళ్ళి నేను పరిశీలిస్తాను, క్రైమ్స్లో కూడా ఇన్వాల్వ్ అవుతానంటే బాగా పిచ్చి ముదిరిపోయినట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఇది సరైనటువంటి విధానం కాదనేది నా అభిప్రాయం. రెండో అంశం ఏంటంటే బహుశా పట్టాభిగాని పలకరించడానికి కూడా ఎలక్షన్ కమిషన్ ఏమన్నా బయలుదేరి వస్తారేమో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే అక్కడ కూడా కెమెరాలు బాగా చూపిస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఇందాక వస్తే కెమెరాలు బాగా చూపించారు. అందువల్ల మరి అక్కడ వెస్ట్ గోదావరిలోను ఈస్ట్ గోదావరిలోనూ ఉన్నాడు రమేష్ కుమార్ గారు, ఆయన కూడా పట్టాభిని పలకరించడానికి వస్తే తెలుగుదేశం కార్యకర్తలు కూడా బాగా వస్తారు, కెమెరాలు బాగా చూపిస్తారు, టీవీల్లో మీరు కూడా బాగా చూపిస్తారు. అందుకని అక్కడికి వచ్చిన ఆశ్చర్యపడవలసిన అవసరం నాకేం కనిపించడం. ఎవరు చేసే పని వారు చేయాలి. మీరు చిన్నప్పుడు చదువుకున్నారు అందరూ గాడిద కుక్క కథ, గాడిద నడ్డి ఎరగుతారు మురుగుతుంటే, గాడిద పని గాడి చేయాలి, కుక్క పని కుక్క చేయాలి, కుక్క చేయలేదని గాడిద మురిగితే ఎలా కుదురు చెప్పండి. ఆ సామెతగా ఉంది, ఎలక్షన్ కమిషన్ పని ఎలక్షన్ కమిషన్ చేయాలి, పోలీస్ పని పోలీస్ చేయాలి, కలెక్టర్ల పని కలెక్టర్ చేయాలి. ఒకటి సీట్లో ఒకటి కూర్చుని చేస్తే ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం అనే విషయం గౌరవ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, చాలా మేధావిని అనుకుంటున్నటువంటి తెలుగుదేశం యొక్క ప్రోత్సాహంతో పనిచేస్తున్న వారు దయచేసి దీన్ని గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నిన్న ఇవాళ కోర్టు కూడా వ్యాఖ్యానించినట్టుంది ఆయనకి బాగా ప్రచార ఆర్భాటాలకి ఇదయ్యాడని. దయచేసి దాన్ని మార్చుకుంటే మంచిది, వచ్చేది ఉండేది తక్కువ కాలమైనా కాస్త చట్ట పరిధిలో పనిచేసేదానికి అలవాటు చేసుకోండి, ఈ మిగిలిన కొన్ని రోజులైనా అనే విషయాన్ని దయచేసి గమనించాలని సందర్భంగా నేను కోరుతాను.